బలరామా, కన్నయ్య ఎక్కడా? అమ్మా, నేను ఇదే అడగడానికొచ్చాను. నేను నీకు చెప్పాను కదా అతనిపై ఓ కన్నేసి ఉంచమని. అమ్మా, ఇతనిపై కన్నేసి ఉన్నవాళ్ళు ఎంతోమంది. అలాంటప్పుడు ఎక్కడనే వెతకమంటావు? నీ ప్రశ్నకు నేను బదులివ్వలేను గాని తిన్నగా చెప్పు, కన్నయ్య ఎక్కడున్నాడు? అమ్మా, నిజం చెప్పమంటావా? మరి అబద్ధాలు చెప్తావా? అమ్మా, నిజం చెప్పాలంటే కన్నయ్య ఎప్పుడూ నీ హృదయంలోనే ఉంటాడు, నీ కొంగు పట్టుకొనుంటాడు, కళ్ళలోనే ఉంటాడు. అమ్మా, నువ్వు మొదటిసారి నన్ను ముద్దు చేస్తున్నావు, ఇంకొక్కసారి ఇక్కడ కూడా. రోహిణమ్మ ఎంతో అదృష్టవంతురాలు. అరే రోహిణి, రాక్క. ఎలా ఉన్నావు దేవకి? నా విషయం అలా ఉంచు, ఇది చెప్పు, యశోద కన్నయ్య ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు మా కన్నయ్య? చాలా అల్లరివాడయ్యాడు దేవకి. అది సరే, కాంసుడు మీ ఇద్దరిని ఇంకా ఎందుకు బందీలుగా ఉంచాడు? మా విషయం పక్కన పెట్టక్క, రాక్షసుడు అరాచకాలే చేస్తాడు, మాకు చెప్పక్క. కన్నయ్య యశోదని అల్లరి పెట్టడం లేదు కదా. వాని అల్లరి పనుల గురించే చెప్పాలి. నందగోకులమంతా వాడి చాపల్యంతోనూ వాడి చంచలతను ఆస్వాదిస్తూ జీవిస్తోంది. గోపకాంతలు యశోదకు ఎన్నో చాడీలు చెప్తారు. వీడు ఇది చేశాడు అది చేశాడు అంటారు. ఒకవేళ వాడేదైనా చెయ్యకపోతే దాన్ని కూడా ఓర్చుకోలేరు. వీడు చేసే అల్లరంతా ఏవైంది అంటారు. అరే, ఒకరోజు ఏమైందో తెలుసా? రేపల్లెలోని పడుచు పిల్లలంతా యమునా నదిలో స్నానం చేస్తున్నారు. ఎలా చెప్పేదే, చెప్పాలంటే సిగ్గేస్తుంది. చెప్పవే, అలా గట్టువైపు చూడవే, మన బట్టలేవి? ఈ పని ఆ తుంటరి కన్నయ్య చేసుంటాడు. చాలా వేధిస్తున్నాడు, పదండి వెళ్ళి ఆ యశోదమ్మకు చెప్దాం. ఎలా వెళ్తామే, బట్టలు అతని వద్దున్నాయి కదా. సరే వెళ్ళొద్దులే అయితే. మరెవరైనా వస్తేనో? అయ్యో, దాని గురించి ఆలోచించనే లేదు. అయితే ఆలోచించవే, కన్నయ్య గురించే గాను ఎప్పుడూ ఆలోచించేది. నువ్వు పాపం అమాయకు రాలేవు కదూ, నిన్న అతను మా ఇంట్లోని వెన్న మీద చెయ్యే వేయలేదు, నువ్వైతే అతన్ని ఇంటికి తీసుకెళ్లి కడుపు నిండా వెన్న పెట్టావు. అబద్ధాల కోరు, నేనెందుకు మా ఇంటికి తీసుకువెళ్లి వెన్న తినిపిస్తాను? పార్వతమ్మ ఎప్పుడూ ఏం చెప్తుందో తెలుసా? కన్నయ్య ఏనాడు దొంగతనంగా ఏ ఇంట్లో వెన్న తినడో ఆనాడు ఆ ఇంట్లో ఆవులు పాలివ్వవట. ముందు బట్టల గురించి ఆలోచించండి. ఆ వెన్న దొంగ ఇక్కడే ఎక్కడ దాక్కునుంటాడు. దొంగను పట్టుకోకపోతే మన సింగారం బట్టబయలవుతుంది ఈరోజు. అడుగో, అక్కడున్నాడు. ఓ కన్నయ్య, మా బట్టలేవయ్యా. రా, తీసుకెళ్ళు. అల్లరి చేయకు కన్నయ్య, మేమక్కడికి ఎలా వస్తాం? మెల్లమెల్లగా వచ్చేయండి. కానీ వస్త్రాలు లేకుండా ఎలా రావాలి? వస్త్రాలు లేకుండానే వెళ్ళుంటారుగా. అప్పుడిక్కడ ఎవ్వరూ లేరు కదా కన్నయ్య. ఎవరూ ఎందుకు లేరు? ఈ వృక్షం లేదు, ఈ పవన వీచిక లేవు, ఈ యమున ప్రవహించే నీరు లేదు, ఆ ఆకాశం లేదు, ఆకాశంలో సూర్యుడు లేడు. కానీ నువ్వు లేవు కదా కృష్ణ. నేను ఎక్కడ లేనని, అంతటా ఉన్నానుగా. ఎప్పుడు లేనని, ఎప్పుడూ ఉన్నాను.